So hi my dear expectancy students, so welcome to my channel Technical Star Telangana Official. Students, meeru mana channel lo first time visit ayunte please mana channel ni subscribe cheskondi and dantho patu bell icon kuda kachithan click cheskondi endukante ilanti manchi motivation plus genuine videos meeru andarkanta mundu chuddaniki. So students, video lo elle mundu meeku chinna request anamata. So TS, TOS, 10th గురించి ఇంటర్ ఎగ్జామ్స్ గురించి చెప్తా అండ్ మెయిన్గా మన ఇంటర్ స్టూడెంట్స్ గురించి కూడా చెప్తానన్నమాట. మీకు ఒక మంచి శుభవార్త చెప్పొచ్చు, ఎవరైతే సెకండ్ ఇయర్స్ ఉన్నారో, ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తున్నారో, సో ప్లీజ్ డోంట్ బీ డిప్రెస్, ఓకే? సో డిప్రెషన్ అసలు వద్దు. సో ఇప్పుడు నేను చెప్తానన్నమాట, 12వ తరగతి సిబిఎస్ఈ ప్రకారమే మనం చూసుకుందాం. సో సిబిఎస్ఈకి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది, సో మీకు కనబడుతుంది కదా. సో నేను చూపిస్తాను, చదివి మీకు స్క్రీన్ పైన పక్కన ఇక్కడ పెట్టేస్తాను, చూసుకోండి. సో మీకు ఇక్కడ కనబడుతుంది అనుకుంటున్నాను, సో చదువుతాను, వినండి. సో ఏం చెప్పారంటే 12వ తరగతి సో పరీక్షలు రద్దు కోసం పిటిషన్. సో సిబిఎస్ఈలో 12వ తరగతి చదివే విద్యార్థుల బోర్డు పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అనేది దాఖలైందనమాట. సో న్యాయవాది మమతా శర్మ శుక్రవారం ఈ పిటిషన్ దాఖలు చేసినట్టు ఇందులో కేంద్రాన్ని సిబిఎస్ఈ ఓకే కౌన్సిల్ ఫర్ ద ఇండియా స్కూల్ ఫస్ట్ ఎగ్జామినేషన్ అనేది సో రద్దు చేయాలని, సో 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు రద్దు చేసి సో ఏమన్నారు గడుపులోగా సో ఆబ్జెక్టివ్ విధానంలో పద్ధతిలో కింద ఫలితాలను ప్రకటించాలని సో ఆదేశాలని పిటిషన్లో జారీ చేశారనమాట. సో సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అనేది ఎవరైతే 12th ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సిబిఎస్ఈవి, సో అదనేది రద్దు చేయాలనేది కోర్టులో పిటిషన్ అనేది దాఖలైంది. సో దీని ప్రకారం చూసుకుంటే సో మన తెలంగాణలో కూడా ఇదే జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నాన్న. సో అది చెప్పినాను అనేసి కొందరు మాత్రం ఇంకా తీసుకోకండి, బట్ మ్యాక్సిమంగా అవుతాయి నాన్న, ఓకే? నేను చెప్పలేను కదా. సో ఈ అంచనా ప్రకారం మేము మీకు చెప్తున్నాను. సో దీన్ని బట్టి ఈ అప్డేట్ని బట్టి మనం చూసుకుంటే సో మనం కూడా ఇక్కడ ఏదైతే మనకు సిబిఎస్ఈ జరుగుతుందో, యాక్చువల్ లాస్ట్ అప్డేట్ ఎలా జరిగింది మనకు సిబిఎస్ఈ సో 10th రద్దు చేసి 10th ఇంటర్ సెకండ్ ఇంటర్ ఎగ్జామ్స్ పెడతామని చెప్పారు కదా. సో అలానే సిబిఎస్ఈ కూడా ఈ పాండమిక్ మెంట్లో రద్దు చేసి, సో ఇక్కడ మన తెలంగాణ స్టేట్ కూడా అదే ఫాలో అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఎన్ఎస్యుఐ టీం కూడా మనకు చెప్పింది సో 12th ఎగ్జామ్స్ అనేది మ్యాక్సిమం మేము మీకు పాస్ అయ్యే విధంగా చూద్దామని. సో టెన్షన్ తీసుకోకండి ఇంటర్ స్టూడెంట్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ మీకు కూడా సో అబ్వియస్లీ గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. బట్ కొద్దిగా మన బాధ్యతగా మనం కొద్దిగా చిన్న ప్రిపరేషన్లో మనం ఉంటే మనకు మంచిది కదా. సో అందుకోసమే నేను మీకు కోరుతున్నాను అన్నమాట, ఓకే? అర్థమైందన్నా. సో ఎవరైతే నా ఇంటర్మీడియట్ నా ఎక్స్పెక్టెడ్ స్టూడెంట్స్ ఉన్నారో, సో ప్లీజ్ మీరు కొద్దిగా ఓపికగా పట్టండి నాన్న, ఓకే? ఇక్కడ ఏమి ఇచ్చారంటే న్యాయవాది మమతా శర్మ గారు అనేది పిటిషన్ దాఖలు చేశారు. సో అఫీషియల్లీ చూసుకుంటే ఈ పాండమిక్ మూమెంట్లో ఒక్కసారి స్టూడెంట్స్కి పాస్ ప్రమోట్ చేసేస్తే సో ఎట్లయినా న్యూ అకాడమిక్ ఇయర్లో అనేది సో స్టూడెంట్స్ అనేది బాగా చదువుకోవచ్చు కదా, చదువుకుంటారు కూడా. ఎందుకంటే ఈ మహమ్మారి అంతలోపు మేము పోవ్వాలని కోరుకుంటున్నాము. సో ఎవరైతే నా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో, సో ఎవరైతే డిప్రెషన్ ఉన్నారో, సో ప్లీజ్ ఒక్కటే కోరుతున్నా, సో ప్లీజ్ నాన్న, సో మీరు మాత్రం డిప్రెషన్లో ఉండకండి, గుడ్ న్యూసే రాబోతుంది. సో ఇక్కడ మనకు లాయర్స్ కూడా మీకు చేశారు అండ్ పేరెంట్స్ కూడా మ్యాక్సిమం చేయొచ్చు, ఎందుకంటే పిటిషన్ దాఖలైందంటే సో దానిపైన కూడా చర్చ జరుగుతుంది. సో డెఫినెట్లీగా మీకు ఈ వీక్లో అనేది మ్యాక్సిమంగా గుడ్ న్యూస్ అనేది రాబోతుంది, మేబీ ఈ వీక్లో లేదా జూన్ ఫస్ట్ వీక్లో. మీకు అర్థమైంది కదా నాన్న. సో ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ చాలామంది డిప్రెషన్ ఉన్నారు, నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు. సో ప్లీజ్ అమ్మ డోంట్ బి డిప్రెస్, ఓకే? అర్థమైందా? సో ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం టాస్ గురించి. టాస్ అంటే బెట్టింగ్ కాదు, సో అది 10th అనమాట. సో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, సో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను వచ్చిన. మెయిన్గా నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి, సో మీ కామెంట్స్ అనేది రీడ్ చేస్తా, అర్థమైందా? సో కామెంట్స్ చేయండి, మర్చిపోకండి. అన్న రిప్లై ఇస్తలేడని రిప్లై మనకు కామెంట్ చేయకుండా ఉండకండి, ఓకే? సో 10th ఇంటర్ ఓపెన్ ఇంటర్ వాళ్ళకి మ్యాక్సిమంగా ఎగ్జామ్ జరుగుతాయని వెబ్సైట్లో కూడా ఇస్తున్నారు, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా. సో ఇస్తున్నారు, సో మీ ప్రిపరేషన్ మీరు ఉండండి, ఓపెన్ 10th అండ్ ఇంటర్ వాళ్ళు. సో మేబీ మీకు జూలైలో ఎగ్జామ్ జరుగుతాయని చెప్తున్నారు. సో ఇన్ కేస్ పోస్ట్ పాండ్ వస్తే మాత్రం మీకు న్యూస్ అనేది నేను చెప్తాను, ఓకే? సో అంతవరకు మీకు కూడా జస్టిక్ జరగాలని నేను కోరుకుంటున్నాను. ఓపెన్ 10th ఇంటర్ వాళ్ళు కూడా పాస్ ప్రమోట్ చేయాలి, సో వాళ్ళు కూడా ఈ పాండమిక్ మూమెంట్లో వాళ్ళ యొక్క ఫ్యూచర్ కూడా ప్రాబ్లంలోనే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే సో ఇంటర్ స్టూడెంట్స్ మీకు కూడా మ్యాక్సిమంగా జూన్ ఫస్ట్ వీక్లో అనేది మ్యాక్సిమం మీకు రాబోతుంది అప్డేట్. సో అర్థమైంది కదా నాన్న. సో ఇది వాటి అప్డేట్ మీతో డిస్కస్ చేసుకున్నాం. సో రేపు అనేది లైవ్లో వస్తా, సో లైవ్లో అందరం మాట్లాడుకుందాం మంచిగా.
ఓకే. సో రేపు టెక్నికల్ స్టార్ తెలంగాణ లైవ్ జరగబోతుంది, కింద ఫామ్ ఇచ్చాను నింపేయండి. సో మీ యొక్క మంచి కామెంట్స్ పెట్టండి, వాళ్ళ కామెంట్స్ అని పికప్ చేసుకొని లైవ్లో నేను ఆన్సర్ ఇస్తానన్నమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను నా స్టూడెంట్స్కి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నాన్న, ఇది వాటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్మ, వందే మాతరం.